ఆపరేషన్ మాజీ ఓ డిజాస్టర్. హిట్ కొట్టాలని తాపత్రయం, హిట్ కొట్టి లైమ్ లైట్లోకి రావాలన్న తపన. ఇది అవసరమే, కానీ కాస్త నిజాయితీ టాలెంట్ ఉండాలి దేనికైనా. అబద్ధం ఆడినా గోడ కట్టినట్లు ఉండాలన్నారు. దొంగతనం కూడా అంత ఈజీ కాదు, కానీ ఏం చేయాలి? అన్ని వైపుల నుంచి దాడి, కేంద్రం ఏం చేస్తోందో అన్న భయం, ప్రజలను మోసం చేయడానికి అమాయకులను సోషల్ నెట్వర్క్లో ఏదో ఒకటి పోస్ట్ చేసి మభ్య పెట్టడానికి కంటెంట్ కావాలి. అలా చేయాలంటే ఏదో ఒకటి రచించాలి, అర్జెంటుగా స్క్రిప్ట్ తయారు చేసేయాలి, ఓకే అనిపించేసుకోవాలి. సినిమా జనాల్లో చాలామందికి ఇదే వ్యవహారం. ఆయన కూడా పాపం సినిమా మనిషే, మంచోడే అమాయకుడే, పాపం ఆయనకు ఏమీ తెలియదు. తను వాళ్లకు కీలకమైన వ్యక్తి అనుకుంటున్నాడు, కానీ వాళ్లే తనను వాడుకుంటున్నారని అతనికి తెలియదు. వాడుకుని పక్కన పెడతారని అంతకన్నా తెలియదు. వాళ్ళేమో ఆపరేషన్ మాజీ అని ఓ ప్లాన్ వేశారు. మాజీ సినిమా మనిషి కనుక ఆ పేరు పెట్టారు. ఆ మాజీ చేత తాము తయారు చేయించిన స్క్రిప్ట్ టీజర్ను ఉదయం వదిలి సాయంత్రానికి సినిమా చూపించేసే ప్రయత్నం చేయించారు. కానీ ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు. మార్నింగ్ షో పడిన పావుగంటకే ఫలితం చెప్పేసి పెదవి విరిచేసి మ్యాట్నీకే సినిమాను వెనక్కి పంపించేస్తున్నారు. పైగా సినిమా చూడగానే అది హాలీవుడ్ నుంచి కొట్టుకొచ్చిందో బాలీవుడ్ నుంచి దొంగిలించుకు వచ్చిందో ఇట్టే చెప్పేస్తున్నారు. అందుకే ఈ ఆపరేషన్ మాజీ స్క్రిప్ట్ మొత్తం ఎక్కడ పుట్టి ఉంటుందో, ఎలా పుట్టి ఉంటుందో, ఎందుకు పుట్టి ఉంటుందో ఇట్టే కనిపెట్టేస్తారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ భయాల్లోంచి పుట్టిందని అర్థమైపోయింది. ఆ పార్టీని 2019 ఎన్నికల్లో ఏం చేసైనా ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సామాజిక వర్గ తహతహలోంచి ఇది పుట్టిందని జనాలకు అర్థమైపోయింది. ఆ సామాజిక వర్గ పత్రికలు ఈ స్క్రిప్ట్ను నెత్తిన పెట్టుకొని పెద్ద రాతలు రాశాయి, కానీ జనం మాత్రం సోషల్ నెట్వర్క్లో చీల్చి చీల్చి చెండాడేశారు. దీని వెనుక ఉన్న సామాజిక కోణం మీద టార్చ్ లైట్ కాదు పెద్ద ఫ్లడ్ లైట్నే వేసి చూపించేశారు. దాంతో పాపం అంత గంభీరంగా హీరోకి సినిమా కథ చెప్పడానికి డైరెక్టర్లు ఎంత కష్టపడతారో అంతలా హావభావాలు చూపించి ఆహార్యం సరిపోయేలా చూసుకుని అంత కష్టపడినా ఆపరేషన్ మాజీ ఫ్లాప్ అయిపోయింది. ఆపరేషన్ గరుడ స్క్రిప్టును జనం చచ్చిపోయిన బొద్దింక మేసాలు సుతారంగా పట్టుకుని అలా తీసి పక్కన చెత్తలో పడేసిన రీతిలో పడేశారు. మొత్తానికి ఆపరేషన్ గరుడ పరేషాన్లో నుంచి పుట్టి పరేషాన్లో పడిపోయింది.